తిరుపతిలో ఈ మధ్య కాలంలో దుండగులు ఇళ్లలో దొంగతనానికి పాల్పడుతూ హల్చల్ చేస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఎవరైనా ఊరు వెళ్లదలిచిన వారు ముందుగా వాలంటీర్కు కానీ లేదా మహిళా పోలీసులకు కానీ సమాచారం ఇచ్చినట్లయితే సీసీటీవీ సిస్టమ్ అమర్చడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. అందరికి నమస్కారం. నా పేరు పరమేష్ నాయక్. నేను ఎస్ఐ అలిపిరి పోలీస్ స్టేషన్లో వచ్చేస్తున్నాను. దసరా పండుగ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ మధ్యకాలంలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటివి ఎక్కువ జరుగుతున్నాయి. దసరా పండుగ రానందున మీరందరూ ఊరిని దసరా పండుగ రానున్న నేపథ్యంలో మీరు ఊరికి వెళ్ళదలుచుకుంటే మీ పరిధిలో ఉన్నటువంటి మహిళా పోలీస్ కానీ లేదంటే వాలంటీర్ కానీ మీరు సమాచారం అందించడం వల్ల మేము అక్కడ ఎల్హెచ్ఎంఎస్ని బిగించడము, అలాగే బ్లూకోన్ని మరింత అక్కడ బీట్ సిస్టమ్ని పెంచడము, పెట్రోలింగ్ని పెంచడం జరుగుతుంది. ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు ఏదైనా మీకు అనుమానితులు ఇవ్వాల, మీరు దిశాయాప్ని యూజ్ చేసుకున్నట్లయితే ఇమీడియట్గా 1 మినిట్లో 2 మినిట్లో మీ దగ్గర చేరుకొని దానికి తగిన న్యాయం చేయడం జరుగుతుంది. కావున దిశ యాప్ని అలాగే ఎల్హెచ్ఎంఎస్ని బ్లూకోడ్ సిస్టమ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మా పోలీసు అధికారులు